హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వడక్కం, ఆదావర్సి. నా పేరు విశ్వ. చూడండి, చూస్తూనే ఉండండి, చూడని వరకు చూపించండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొట్టండి బెల్ ఐకాన్ని, పట్టండి మన వీడియోని. మీరందరూ పీక్స్లో ఉండాలి. విజయానికి, మనిషికి విజయం, విలువ, గౌరవం అవసరం కనుక వీటి గురించి నేను ఎక్కువ చెప్తున్నాను. చివరి వరకు చూడండి, మీకు కావాల్సిన సందేశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సమయపాలన అనేది చాలా విలువైందండి, చాలా ముఖ్యమైన పాయింట్ కూడా ఇది. ప్రతి మనిషి సమయాన్ని కనుక సద్వినియోగపరచుకుంటే జీవితంలో అనుకున్న లక్ష్యాలను ఈజీగా చేరగలడు. ఎందుకంటే మనం ఒక గంట అనుకున్న పని అర్ధ గంటలో చేయగలం, కాకపోతే మనం చేసే ఎక్కువ శాతం కాలక్షేపమైంది దాంట్లో. ఇక రోజులో ఉండేది 24 గంటలండి. ఆ 24 గంటల్లో తినడానికి, పడుకోవటానికి, కాలక్షేపం చేయటానికి అన్నిటికీ టైం ఉంటుందండి. కానీ మనకి అసలు పని చేయటానికి, మనం అనుకున్నది సాధించటానికి కావలసిన సమయాన్ని మాత్రం మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. సపోజ్ నువ్వు 8 గంటలు లేచి ఆఫీస్కి పోతే లేట్ అవుతుంది, మీ ఓనర్ తిట్టొచ్చు, అక్కడ చుట్టుపక్కల నీ కొలీగ్స్ నిన్ను అసహించుకోవచ్చు, నిన్ను చీప్గా చూడొచ్చు. అదే నువ్వు సమయం పాటించాలనుకుంటే 6 గంటల లేచి కొంచెం ఎర్లీగా టైం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆఫీస్కి తొందరగా పోతే మీ ఆఫీసర్ నిన్ను అప్రిషియేట్ చేయొచ్చు, మీ కొలీగ్స్ నీకు రెస్పెక్ట్ చేయొచ్చు, నువ్వు అనుకున్న సాధించవచ్చు. అదే అండి సమయం. సమయానికి అన్నం తింటే ఎలా ఉంటుంది తెలుసా? ఆరోగ్యంగా ఉంటాం. అదే పొద్దున 8 గంటలకు కాకుండా 10 గంటలకు తింటే ఏమవుతుంది? అజీర్తి చేస్తుంది. గమనించండి. అలాగే నువ్వు రోజు 5 గంటలు లేచి రోజు వ్యాయామం, యోగా ఇటువంటివి చేయండి, మీ ఆరోగ్యం ఎంత యాక్టివ్గా ఉంటుంది. అలాగే పొద్దున కాకుండా నీకు సాయంత్రం చేస్తా అనుకుంటే ఏమవుతుంది? కాలుష్యం పెరిగిపోయి ఉంటుంది. మధ్యాహ్నం సాయంత్రంకి ఏమవుతుందండి? మనుషులు లేచి రణగొనదలతో, గోలలతో, అల్లలతో, ఈ ఇచ్చికాకులు నువ్వు చేసే వ్యాయామం అనేది నీ బాడీకి పట్టదండి, అది నీకు ఇంకా పొల్యూషన్గా తయారవుతుంది. అదే అనమాట సమయపాలన అంటే. అది నువ్వు కలెక్టర్ కావాలంటే రోజు 16 గంటలు చదవాలండి, 16 గంటలు చదవాలి. అంత ఓపిక నీకు ఉండదు కదా. నీ 10 గంటలు చదువుతా అంటే నువ్వు కలెక్టర్ కావండి, ఎక్కడో పడిపోతావు. సమయాన్ని నువ్వు అనుకూలంగా మార్చుకోవాలండి. ఒక గంట సేపు చేసే పని అర్ధగంటలో చేసి సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకో. ఇంకొక అర్ధగంట ఫ్రీ టైం దొరుకుతుంది, ఆ అర్ధగంటలో నువ్వు ఇంకో పని చేసుకోవచ్చు. రోజులో 8 గంటలు ఆఫీసులో నువ్వు పని చేయాలి, కానీ దాంట్లో నువ్వు కాలక్షేపం ఎక్కువ చేస్తున్నావు, నీ పని వాయిదా పడుతుంది. అప్పుడు నీకు ఏమవుతుందండి? రావాల్సిన ప్రమోషన్ పడిపోతుంది. మరి నువ్వు సమయానికి చేసినట్లయితే ప్రమోషన్ వస్తుంది, జీతం పెరుగుతుంది, నీ లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది, నీ జీవితం బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ టైంలో జరగాల్సిన అదే టైంలో జరగాలి. అలాగే వాయిదా వేయటం కూడా కరెక్ట్ కాదు. మనం చేసే పనులన్నీ వాయిదా వేయద్దు, ఎప్పుడు అనుకున్నావు అప్పుడే చేయి. దీంట్లో శాస్త్రం ఉందండి, ఇప్పుడు అనుకున్న పని ఇప్పుడే చేయి, రేపు అనుకున్న పని ఈరోజే చేయి అని శాస్త్రం ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది కనుక నువ్వు పాటిస్తే నీ జీవితంలో అనుకున్న లక్ష్యం నువ్వు చేరుకున్నట్టే. చూడండి, మన గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూడండి, వారు సమయానికి అన్నీ చేస్తూ ఉంటారు. సమయానికి చేయటం వల్లనే వాళ్ళు అనుకున్నది కూడా సాధించగలరు. మన మిలిటరీ వాళ్ళని కానీ, క్రికెటర్స్ని కానీ, వాళ్ళు టైంని బాగా ఉపయోగించుకుంటారండి. అందుకే వాళ్ళు అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారు ఎక్కువ సమయం. ఇక రోజులో నువ్వు 8 గంటలు చదువుకోవాలనుకున్నావు, 5 గంటలే చదువుతావు, లేకపోతే గంట 2 గంటలు చదువు వదిలేస్తావు, నువ్వు ఎక్కడో పాస్ మార్క్ వస్తుంది, లేకపోతే ఫెయిల్ అవుతావు. సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామండి? 24 గంటల్లో మనకు ఉపయోగపడే సమయం ఎంత? ఎక్కువ కాలక్షేపం చేయడానికి, ఎంటర్టైన్మెంట్గా ఉపయోగిస్తుంటారు. ఇంత టైం వృధా చేసే వాళ్ళు జీవితంలో వేస్ట్ అండి. ఇటువంటి వాళ్ళు ఉన్నా వ్యర్థమే, ఎందుకంటే వాళ్ళని చూసి ఇంకొకరు అలా తయారవుతారు కనుక. సమయాన్ని ఎప్పటికప్పుడు ఒక గంటలో ఈ గంట ఈ పని చేయాలి, ఈ గంట ఈ పని చేయాలి, ఇలా ప్రతిదీ రాసి పెట్టుకోండి. అలాగే నువ్వు ఒక రోజులో ఎంత పని చేసావో అది కూడా రాసుకో. దానివల్ల సమయం ఎక్కడ వృధా అవుతుందో నీకు అర్థమవుతుంది. సమయానికి అన్ని పనులు చేయండి వాయిదా వేయకుండా. ఎవరిని ఎప్పుడు కలవాలో, ఏ పని ఎప్పుడు చేయాలో తెలుసుకొని నడుచుకోండి. సమయపాలన గమనించండి, జీవితంలో ఎదగండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఛాయిస్, మా వాయిస్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.